ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. గణేష్ నిమజ్జనం ర్యాలీ సమయంలో వారి వారికి కేటాయించిన ఏరియాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా విధులు నిర్వహిస్తున్న వారిదే బాధ్యత ఉంటుందని అన్నారు. ఈ గణేష్ నిమజ్జన ఉత్సవానికి మొత్తం 876 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారని, ఈ పోలీస్ సిబ్బందులు పాల్గొంటున్నారని తెలిపారు. పదిహేను సెక్టర్స్ 15 సెక్టర్స్ కటిఫై చేసి ఎస్పీలు 21 మంది, సీఎం 41 మంది, ఎస్ఐలు 127, ఏఎస్ఐ ఆఫ్ ఎస్సీ ఈసీ 5 5, ఏఆర్ 32 మంది, ముప్పై కూడా 40. ఇంకా దాదాపు ఇంకా ఈ రోజు ఎంపీ రోజు ముందుగానే ఇక్కడ పెళ్లి బిల్డింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఈ బిల్డింగ్ తీసుకుని ఈ కళాశాల ప్రిన్సిపల్ని రిపోర్ట్ చేసుకుని మళ్ళీ స్పాట్ పెళ్లి ఉంటుంది. రెస్పెక్ట్ టు డిఎస్పీ సిఐఎస్ సెక్టర్ వారికి ఎవరు చేస్తున్నారు, మళ్ళీ స్పాట్ పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. స్పాట్ పెళ్లి అంటే ప్రతి ఒక్క నెల నాలుగు గ్రౌండ్ కాన్స్టేబుల్స్ నుంచి పై ఆఫీసర్స్ వరకు ఇక్కడ ఎంత వర్క్ చేశారు, వాటర్ లొకేషన్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ ఏరియాలో మనం ఏం చేయాలి, ఉసిక్ పాటల్లో ఏం చేయాలి, అలాగే ఒకే పాటలు పెట్రోలింగ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ అండ్ జ్యూరిడిక్షన్ ఈ మూడు గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో ఈ సెక్టర్ బ్రేకింగ్ తర్వాత మీరందరూ మీ రెస్పెక్టివ్ ప్లేస్ పడిపోయి మళ్ళీ సెక్టర్ ఇచ్చారా ప్రతి ఒక్క పాయింట్ గురించి క్లియర్గా ఫీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ హిమాచల్ పాయింట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఎక్కడ బట్టి కావాలి, వెహికల్ ఏమంటే అలా చేయాలి, చిన్నపిల్లల వచ్చి అలా చేయడం చూసుకోవడము, లోపల వెళ్ళడం ఈ మధ్య తెలుసుకో ప్రభావం జరగడం ఇబ్బంది బోర్డు మెడికల్ లీవు ఇవన్నీ రెండు పెట్టుకోవడం. సో ప్రతి ఒక్క చేస్తూ జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ ఓవర్ బ్యాంక్ కావాలని చెప్తున్నట్టు మన బ్యాంకులో ప్రతి ఒక్కరు ఎక్కడ పని చేసినా 100% నమ్మకం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏ సెక్టర్ ఉన్నారు, ఈ ఇచ్చిన కాన్స్టేబుల్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. గణేష్ నిమజ్జనం కార్యక్రమం సో దానికి ప్రతి దానికి నేను సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం అనేది ఒక రిలీజియస్ ఒక ధార్మిక భావనకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి మన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. బిహేవియర్ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన సందర్భాలు రిలీజియస్ గ్యాదరింగ్ ఎక్కువ, ముఖ్యంగా యువత ఎక్కువ ఉంటారు. యువతతో ప్రాపర్ బిహేవియర్ కంట్రోల్ చేసుకోవడం, ఎక్కడ కూడా మనం ఓవర్ యాక్షన్ చేయకుండా ప్రాపర్గా ఏముంది చిత్తపరంగా మనకున్న పవర్ షేప్ ఉంది, ఆ పవర్ ప్రకారంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ఎంత ఆందోళన చేసినా ఎంత లాస్ట్ మూమెంట్ ఈ రోజు పేషెన్స్ చిన్న చేసినా ఈరోజు బయట వచ్చే ఉపయోగంగా సోషల్ మీడియా ద్వారా లేదంటే వేరే విధంగా మంచి నెక్స్ట్ పోటీస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్ లాస్ట్ ప్లాన్ యూజ్ మన బిహేవియర్ ప్రాపర్ ఉండాలి. ఎందుకంటే బాధ్యత ఆఫీస్ నుంచి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు వస్తుంటారు, గణేష్ నిమజ్జనాలు మహిళా ఎంత వస్తుంటారు వాళ్ళతో ఎక్కడికి ఆసక్తికరంగా ప్రవర్తించకూడదు. యూత్స్ ఎక్కువ ఉంటారు, యూత్స్ కొంతమంది సెలబ్రిటీ ప్రతి ఒక్క కమ్యూనికేషన్కి వెళ్ళారు ఈ మధ్య కాలంలో వాళ్ళ ప్రశాంతంగా చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా మనం ప్రికాషన్స్ తీసుకొని ముందు మీద తీసుకెళ్ళి మీటింగ్ లేదంటే గతంతో మాట్లాడాలి ఎక్సర్సైజ్ చేస్తే వచ్చిన మీటింగ్ పెట్టి ఈరోజు మార్నింగ్ మీటింగ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం గ్రౌండ్లో ఉన్న ఆఫీసర్ దాన్ని ప్రాధాన్యత ఇంప్లిమెంట్ చేయాలి. ఏ టైంలో ఇవ్వండి